ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం మందిరం వద్ద విశ్వ బ్రాహ్మణ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. గత రెండేళ్లుగా తమ కాలనీలో మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు తెలిపారు. కనీస అవసరాలకు తమకు నీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిందె నీళ్ల కోసం అర కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుందన్నారు. కూలీ పనులు చేసుకునే తమకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని ప్రశ్నించారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ వారి వద్దకు వచ్చి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. అక్కడ బోర్లు ఆల్రెడీ ఉన్నాయి, పైప్ లైన్ ఎంత ఉంటుంది, ఇరిగేషన్ వల్ల మన వాళ్ళు చేసి చూస్తే వచ్చి వాళ్ళు చూసుకుంటారు. దానికోసం మీరు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడండి, అది సిమెంట్ రోడ్ వేయట్లేదు మనం, తాత్కాలికంగా రోడ్ వేసి పైప్ లైన్ ఇద్దామని చెప్పారు.